क्लाम वरदरमिष्टं शिशुवदनं चतुर्भुजं नवदमं ध्यायेत् सर्वविघ्नौ उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो मुख्य विषय चिंल की आस्तु संपादना पर्वे चक्ट संख्या पेर्न निर्णय मंच फलता तक को मुख्य ఈ 19 6 2020 సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం। 1/2 కాంబినేషన్ లో ఈ యొక్క పిల్లల భవిష్యత్తు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది। 19వ తేదీలో పుట్టినటువంటి పిల్లలు చాలా వరకు గొప్ప ఉన్నతంగా బ్రతుకుతారండి। అది నేను చెప్పిన విషయం కాదండి, మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయమే ఈ 19వ నంబర్। ఈ 19వ నంబర్లో గనుక మీ పిల్లలు గనుక పుట్టినట్లయితే నిజంగా ఆ తల్లిదండ్రులు గొప్ప ధనవంతులు అవుతారండి। ఇది మనకు శాస్త్రంలో చాలా చక్కగా సువర్ణాక్షరాలతో లిఖించబడింది। కాబట్టి ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో గనుక జన్మించినట్లయితే మీ పిల్లలకి అదృష్టాన్ని కలిగించే పేర్లు గనుక పెట్టినట్లయితే చాలా బాగుంటుంది। అన్ని పద్ధతులలో కూడా మనం సరి చూసుకొని పెట్టుకోవాలి। పైథాగరస్లో, చార్యంలో, మరి ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయి పరిశీలన చేసి మనం పేరు పెట్టినట్లయితే మంచి ఫలితాలు కూడా మీ పిల్లలకు అందుతాయి। ఇక్కడ చూసినట్టయితే 19/6/2020 స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, తిథి త్రయోదశి శుక్రవారం। ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఉందండి। ఈరోజు ఉదయం 10:26 నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 12:04 వరకు రాశి వృషభ రాశి వర్జము రాత్రి 3:30 నుండి 5 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, మరి తిరిగి 12:30 నుండి 12:50 వరకు, అమృత గడియలు 7:34 వరకు అమృత గడియలు ఉన్నాయి। రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఈ యొక్క రాహుకాలం అనేది కూడా ఉంది అని కూడా మీకు తెలియజేస్తున్నా। అదేవిధంగా పిల్లల భవిష్యత్తు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి। మీరు నమ్మినా నమ్మకపోయినా మీలాంటి పరిస్థితులు మీ పిల్లలకు కలగకూడదు అని కూడా అనుకునేవారు నిజంగా ఒకసారి న్యూమరాలజీని ఆశ్రయిస్తే తప్పే ఉందండి। మీరు ఇంట్లో ఒకరు ఒకలా ఉండండి, అంటే కొంతమంది న్యూమరాలజీ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, కొంతమంది నమ్మవాళ్ళు నమ్మని వాళ్ళు ఉండొచ్చు, నమ్మితే పోయేది ఉంది నమ్మకపోతే పోదునా అని మిడిల్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొందరు కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు। అదేవిధంగా ముఖ్యంగా మీ నమ్మకాలు అపనమ్మకాలతో పిల్లల భవిష్యత్తును మీరు ఇబ్బందిలో గురి చేయకండి। ఏదో ఒక పేరు పెట్టుకుంటాం, అదే పేరు దీని పరంగా పెట్టుకుని మనం ధైర్యంగా ఉండొచ్చు కదా, మనం మనశ్శాంతిగా ఉండొచ్చు కదా। మీరు పేరు పెట్టడం అంటే మీరు నేను చెప్తున్నానండి, మీరు పిల్లల విషయంలో వాళ్ళకు పేర్లు ఇప్పించడం వరకే మంచి సంఖ్యాశాస్త్ర నిపుణుడిని కను అంటే అతని పేరు ఇవ్వడం వరకే మీ బాధ్యత అండి। తర్వాత ఇంక వదిలేసేయండి। ఆటపాటలలో, చదువులో, గౌరవించే విధానంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్యను మీ పిల్లలకి కలగవు, నేను 100% మీకు నిరూపిస్తాను। నిరూపించడం కాదు, నిరూపించాను। ఎందుకంటే ఇప్పటి వరకు 23-24 సంవత్సరాలలో ఎంతోమంది దేశ విదేశాలలో నలుమూలలో ఉన్నటువంటి పిల్లలకి నేను న్యూమరాలజీ పరంగా, యాస్ట్రాలజీ పరంగా నేను ప్రశ్నించాను। టాపర్లుగా నిలుస్తున్నారు, క్లాసులో టాపర్లుగా ఉంటున్నారు, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు, చక్కగా వాళ్ళు స్థిరపడిపోయారు। ఇంకా ఎన్నో రంగాలలో కూడా అగ్రగామిగా నేను ఇచ్చినటువంటి పిల్లలే ఈరోజు చరిత్రను సృష్టిస్తున్నారు। చాలండి, ఇంతకు మించి ఇంకా నన్ను కోరుకునేది ఏం లేదు। కాబట్టి మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి, మంచి అదృష్టవంతమైన జీవితాన్ని వాళ్ళకి ఇవ్వండి। మనం సంపాదించిన డబ్బు ఈరోజు మన దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది, చేతులు మారుతూనే ఉంటుంది, కోటీశ్వరులు బికారులు అవుతారు, బికారులు కోటీశ్వరులు అవుతారు। కాబట్టి ఈ ధనం అనేది పక్కన పెట్టిన చదువు అనేది పిల్లలకు కావాలి। ఆ చదువును పెంపొందించేది వారి పేరులో ఉన్నటువంటి సంఖ్య, ఆ మెమరీ నెంబర్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీ పిల్లలు నిజంగా మంచి ప్రయోజనం అవుతారన్న నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనం సృజనోభవంతు।